గుంటూరులోని సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో పెట్టుబడి లేని ప్రకృతి సేద్యంపై రెండో విడత సదస్సు జరుగుతోంది. వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని తొలగించి ప్రకృతిలో సహజ సిద్దంగా ఉన్న వనరులు ఉపయోగించుకుని రైతన్నలు సాగు చేయాలనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 2029కి భారతదేశంలో 22కి 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలని, 29కి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని తమ్ముడు చెప్పినట్టు నేను హ్యాపీనెస్ ఇస్ ఇండెక్స్ పెట్టుకున్నాను. మనుషులు మెకానికల్ గా పనిచేయడం, మెషిన్స్ మరిగా పనిచేయడం కాదు, ఆనందంగా పనిచేయడం, అందుకే హ్యాపీనెస్ పెట్టుకున్నాం. 2050కి అత్యున్నతమైన రాష్ట్రం ప్రపంచంలో ఎవరిదంటే మందే ఉండాలని నా ఆలోచన. ఇది సాధ్యం మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే. 2, వి అంటే విజన్, ఐ అంటే ఇన్నోవేషన్. ప్రకృతి సేద్యం పెద్ద ఇన్నోవేషన్. మొన్న ప్యారిస్ లో అదే చూపించాలి మనాళ్ళు. ప్యారిస్ కెళ్తే ప్రపంచంలో ప్రకృతి సేద్యం పైన మనకు అవార్డు ఇచ్చారు. వేరే సబ్జెక్టుకు వేరే దేశాలకు ఇచ్చారు, కానీ మన రాష్ట్రానికి ఇచ్చిన ఏకైక అవార్డు ప్రపంచంలో మన దేశానికి ఇచ్చింది ప్రకృతి సేద్యం పైన ఇచ్చారు. దానికి పాలేకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, గట్టిగా చప్పట్లు కూడా అభినందించాలి. మీరు కూడా ప్రపంచమే గుర్తించింది. ఆ వీడియో ఉంటే ఇవిడే చూపిస్తారు. 3, అకౌంటబిలిటీ. అన్ని స్థాయిల్లో బాధ్యత ఉండాలి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి గ్రామంలో ఉండే మామూలు వ్యక్తుల వరకు బాధ్యత ఉంటే ఆటోమేటిక్ అందరూగానే పనిచేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అదే మరిగా డి అంటే డిజిటలైజేషన్. అదే తమ్ముని అడిగాను. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, నేను ఒక చిన్న విషయం, సర్టిఫికెట్ ఇస్తామని విజయ్ కుమార్ గారు అన్నారు. నేనన్నాను ఎవ్రీడే పరీక్షలు పెట్టమన్నాను. 10 రోజులు కూడా మీ సెల్ ఫోన్లు చాలు, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా సర్టిఫికేషన్ కూడా ఇచ్చేస్తాం. అంటే దట్ ఈస్ ది డిజిటలైజేషన్. మీరు ఇక్కడ ఫోన్ చేస్తే క్లౌడ్కి వెళ్తుంది, క్లౌడ్ నుంచి మళ్ళా మీ రిజల్ట్స్ మీకే వస్తుంది. అది కూడా ఇప్పుడు కన్సీవ్ చేయమంటున్నాను ఒక అర్ధ గంటలో. అది కూడా కన్సీవ్ చేస్తే పరీక్ష మీకు ఎట్లొచ్చింది వస్తుంది. కాంప్రహెన్సివ్ కూడా మీకు వచ్చింది, మళ్ళా మీకు కమ్యూనికేట్ చేస్తాం మీ సెల్ ఫోన్లను ఇస్తే. దానివల్ల మీకు మీరు ఎంత రాశారు, ఏం రాశారు, ఎక్కడ తప్పు రాశారు మీకు చెప్పే పరిస్థితి వస్తుంది. టోటల్ డిజిటలైజేషన్కి వెళ్ళిపోవాలి. అందుకే డి అన్నాను. అదే మాదిరిగా యు, ఊబరైజేషన్. ఇది చాలా ముఖ్యం. ఇటీవల గ్రామాల్లో మీరు చూశారు అగ్రికల్చర్ మెషిన్ అంతా ఊబరైజేషన్కి వెళ్ళిపోయాం. ప్రతి ఒక్కరూ ఒక ట్రాక్టర్ కొనక్కర్లేదు. ట్రాక్టర్ కావాలంటే 5 నిమిషాలు మీ ఇంటికి వస్తుంది, దగ్గరుండే ట్రాక్టర్ వస్తుంది. ఇప్పుడు ఊబర్ ఆర్గనైజేషన్ ఉంది. ప్రపంచంలో ఉండే అన్ని కార్లు ఆన్లైన్లో ఉంటాయి. మీకు ఏ కారు కావాలనో ఎక్కడుందో ఆ కారు మీ దగ్గరికి వస్తుంది. దగ్గరుండే కారు ఇమ్మీడియట్గా మీ దగ్గరికి వచ్చి, ఒక కారు ఎఫిషియన్సీ లెవెల్ ఒకప్పుడు 30% ఉంటే ఇప్పుడు 70-80% పెరిగిపోయింది. మీ ఊర్లో, మన ఊర్లో మనం చూసాం, ఇంటింటికి చెత్త కలెక్షన్ చేస్తున్నాం. అది కూడా ఒక ఊబరైజేషన్. ప్రతి ఒక్కరూ చెత్త మోసేది పోయి ఇప్పుడు ఊర్లో ఒక వ్యవస్థను పెట్టి వాళ్లే ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసిపోయి కాంపోస్ట్ గా కన్వర్ట్ చేసి మళ్ళా పొలాలకు పంపిస్తున్నాం. మీ ఇళ్ల దగ్గర పేడ ఉంది, పేడ కూడా ఇప్పుడు కలెక్ట్ చేస్తున్న ఊబరైజేషన్ లో. అంటే ఎన్ని లక్షల గంటలో ఒకసారి ఆలోచించండి. 50 లక్షల మంది అనుకోండి పశువులు ఉండేవాళ్ళు, 50 లక్షలు ఇంటి 2 గంటలు వాళ్ళు కష్టపడ్డారనుకోండి పేడ మోయడానికి, ఇంటి దగ్గర దిబ్బ నుంచి పొలానికి. ఇప్పుడు ఎవ్వరు మోసే పని లేదు. ఒక వ్యక్తి వస్తాడు మీ ఇంటికి వచ్చి తీసుకుంటాడు, అక్కడిని దిబ్బ తగిలితే మొత్తం కాంపోస్ట్ పెడతాడు, ఒక యాప్ కొడితే మళ్ళీ మీకు మీ పొలానికి వెళ్ళిపోతుంది. అంటే 50 లక్షలు ఇంటి 2 గంటలు వేసుకుంటే 1 కోటి గంటలు మ్యాన్ అవర్స్ మనం సేవ్ చేస్తున్నాం. ఇది ఊబరైజేషన్ లో ఉండే పెద్ద అడ్వాంటేజ్. అదే మరిగా కన్వర్జెన్స్, అన్ని రిసోర్స్ అన్ని కూడా కన్వర్జెన్స్ తీసుకొస్తున్నాం.
ఈరోజు మనం నరేగాను 25 డిపార్ట్మెంట్కి అనుసంధానం చేశాం. దీనివల్ల సమర్థవంతంగా నిధులు ఖర్చు పెడుతున్నాం, డిపార్ట్మెంట్ నాలెడ్జ్ వస్తూ ఉంది. దీనివల్ల మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే మరి డి అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్. ఏదైనా టెక్నాలజీ ఉపయోగించుకొని ఐటీ ఇవన్నీ అదే మరిగా ట్రాన్స్ఫర్మేషన్కు ఉపయోగపడాలి. ఇది లాటిన్ వర్డ్, ఇది మనం కాయం చేసుకున్నాం. వయాడక్ట్ అనేది లాటిన్ వర్డ్లో. ఏదైనా చేయాలంటే తొందరగా చేయడానికి ఒక రోడ్డు ఉంటుంది, ఒక రివర్ క్రాస్ కావాలి, వయాడక్ట్ ద్వారా పోతారు, నీళ్లున్నాయి. ఈరోజు ఒక హిల్ కనెక్ట్ చేయాలి, దానికి ఒక ఇదేసి ఒక డక్ట్ వేసి మనం దీని మీద టనలేసి ఆ పక్క నీళ్ళు ఈజీగా తీసుకపోవచ్చు. ఆ విధంగా ఏ పనైనా తొందరగా కావడానికి వయాడక్ట్ అనే పదం వాడతారు. ఆ వయాడక్ట్ ని నేను ఆంధ్రప్రదేశ్కి ఒక మంత్రంగా ఇస్తున్నా. భవిష్యత్తులో నా ఆలోచన ఒకటే, ఈజ్ ఆఫ్